ప్రియులైన వెలుతురు అరుదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశమైంది. మాతో కలిసి ప్రతిరోజు మీరు లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి, లేఖనాలని స్టడీ చేస్తున్న విధానాన్ని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 11వ వచనాలు మనం ధ్యానించాలి. మొదటి నుంచి 11వ వచనాలు మనకి దేని గురించి తెలియజేస్తాయంటే, వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీ గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు ఎలా ఉంది, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏ ఉద్దేశంతో తను తీసుకురాబడింది, తన జీవితంలో దేవుడు ఏ విధంగా కలుగు చేసుకున్నాడు అనేది మనం చూడబోతున్నాం. చూడండి, నిన్నటి తరగతిలో మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభువారు పర్ణశాల పండుగ చిట్ట చివరి రోజులకు వచ్చినప్పుడు ఆయన అనేక మందికి బోధించాడు. ఆయన బోధలు విన్నవాళ్ళు చాలామంది ఆయన అంగీకరించారు, అనేక మంది ఇంకా ఆయనని తిరస్కరించాడు, రిజెక్ట్ చేశారు. అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఒలీవుల కొండకు వెళ్ళను అని 8వ అధ్యాయం మొదటి ప్రారంభంలో కనిపిస్తుంది. అందరేమో ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఒలీవుల కొండకు వెళ్ళారు. ఒలీవుల కొండకు ఆయన సాధారణంగా తండ్రితో గడపడానికి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళటం ఆయనకి వాడుక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది ఏమో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మనిషి కుమారుడికి తలవాల్చుకోవటానికి చోటుకోలేదు, నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఇదిగో మనిషి కుమారుడుగానే నాకు మాత్రం తలవాల్చుకోవడానికి చోటు లేదు. ఆయనకు తెలిసిందల్లా ఒకటి, ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటాడు, ఎక్కడ ఎవరన్నా పెడితే తింటాడు, లేకపోతే ప్రెజలాడనుకుంటూ తిరుగుతాడు అంతే తప్ప ఆయన కంప్లీట్గా ఒక ఇల్లు అంటూ మనకి ఉన్నట్టుగా కనపడదు. ఆయన ఇంట్లో ఎక్కువ సుఖంగా ఉన్నట్టు కూడా మనకి కనిపెట్టదు. వాడు పేదరికాన్ని అనుభవించాడు, కార్పెంటరీ వర్క్ చేశాడు, తను తను తగ్గించుకున్నాడు, మన నిమిత్తం తండ్రికి విధేయత చూపించాడు, అన్ని విషయాల్లో మనకు మాదిరిని చూపించాడు. కాబట్టి ఒక నిజమైన దేవుని సేవకుడు, నిజమైన దేవుని కుమారుడు ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే మనకి అర్థమవుతా ఉంది. ఆయన ఒలీవల కొండకు వెళ్ళిపోయి తండ్రితో గడిపిన తర్వాత, ప్రార్థించిన తర్వాత ఆ కొండ దిగి తెల్లారేసరికి కిందకు వచ్చేటప్పటికి తన ముందు ఒక సమస్య కనపడుతుంది, తన ముందు ఒక ప్రాబ్లం కనపడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటో చూడండి. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు, కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎప్పుడైతే ఆయన దేవాలయానికి వచ్చి బోధిస్తూ ఉన్నాడో అనేక మంది ఆయన బోధ వినటానికి వచ్చారంట. ఈయన ఓపిగ్గా అక్కడ నిలబడి వాళ్ళకి ఆ ధర్మశాస్త్రంలోని లేఖనాలని, వాటి యొక్క అర్థాన్ని బోధిస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఆసక్తితో ఆయన బోధలను వింటూ ఉన్నారు. అయితే ఈ బోధనంతా జరుగుతున్న సందర్భంలో ఒక గుంపు ఆయన దగ్గరకు వచ్చారు, శాస్త్రులు పరిచయాల యొక్క గుంపు. చూడండి, శాస్త్రులు పరిచయాలు బైబిల్లో మనకు ఎక్కడ కనిపిస్తున్నప్పటికీ సువార్తల్లో వాళ్ళ ఉద్దేశం ఒకటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక విధంగా చిక్కులో పెట్టేయాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బందులు గురి చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా తప్పు దొరుకుతుందేమో అని భూతార్థం పట్టుకుని వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారు. శాస్త్రుల పరిశీల యొక్క ఉద్దేశం అదే. అదే ఉద్దేశంతో వాళ్ళు ఒక సమస్యను పట్టుకొని వచ్చారు. మాటల్లో ఆయన చిక్కులు పెడదామని ప్రయత్నం చేస్తే మాటల్లో వీళ్ళకు మించిన జ్ఞానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రదర్శిస్తూ ఉన్నారు. లేఖనాల్లో మా శాస్త్రుల కంటే, పరిశీలుల కంటే కూడా ఎక్కువ ప్రావీణ్యత ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి లేఖనాల ద్వారా ఆయన్ని చిక్కుల్లో పెట్టలేకపోయారు, ప్రశ్నల ద్వారా ఆయన చిక్కుల్లో పెట్టలేకపోయారు, ప్రభుత్వం ద్వారా కూడా ఆయన చిక్కుల్లో పెట్టలేకపోయారు. కాబట్టి మరొక సమస్యతో ఆయన దగ్గరకు వచ్చారు. ఉద్దేశం ఏంటో చూడండి. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆయన మధ్య నిలబెట్టి, బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, ఒక సమస్య తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏంటంటే, ఎప్పుడైతే బోధిస్తూ ఉన్నాడో ఒక స్త్రీని తీసుకొని వచ్చి మధ్య నిలబెట్టాడు. అక్కడ జనసమూహాలకి మధ్యలో, అంటే బహుశా యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురుగా నిలబెట్టి ఉండొచ్చు, ఆ జనసమూహం మధ్యలో ఈ డిస్కషన్ అంతా కూడా జరుగుతూ ఉండుండొచ్చు, పిక్చర్ మనం ఊహించుకుంటే కనుక. అయితే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, ఒక వ్యభిచారం అందు తను చేస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకున్నాం, ప్రత్యక్షంగా మేము చూసాం ఏమి వ్యభిచారం చేయటం, ఇదిగో వ్యభిచారం చేస్తున్నప్పుడే ఏమని మేము పట్టుకొని వచ్చాం, ఏమని మేము పట్టుకొని వచ్చాం. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, రాళ్ళు రువ్వేసి ఈ వ్యక్తిని చంపేయాలని చెప్తుంది. నువ్వేమంటావు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం చమ్మంటావా, లేకపోతే నువ్వేదైనా సొల్యూషన్ దీన్ని చూపిస్తావా అన్న యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి వ్యభిచారం చేసేటప్పుడు ఈ స్త్రీతో పాటు ఇంకొక మగ వ్యక్తి కూడా ఉండాలి. ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఇద్దరిని తీసుకొని వచ్చి ఇద్దరిని కూడా రాళ్లతో కొట్టి చంపేయాలని మోషే ధర్మశాస్త్రం వీళ్ళకి ఆజ్ఞాపిస్తుంది. కానీ వీళ్ళు ఈ స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చి ఆ మగ పురుషుని వదిలేశారు అంటే కనుక వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బ్రేక్ చేశారు. వీళ్ళే ధర్మశాస్త్రాన్ని మీరి ధర్మశాస్త్రానికి పక్కన పెట్టి వాళ్ళు ఈ స్త్రీని ఒక్కదాన్ని పట్టుకొని వచ్చినప్పుడు మొదటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించడంలో ఫెయిల్ అయిపోయారు. అంతేకాదు, 5వ వచనం చూస్తే, ఇదిగో ఈ స్త్రీని వ్యభిచారం చేస్తున్న పట్టబడిన అట్టి వారిని రాళ్ళు తురువి చంపాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్తున్నావని
ఆయన అడిగారు నువ్వేమంటావు? యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నారు. వాస్తవానికి ధర్మశాస్త్రం చెప్పేది యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రాకపోయినా వాళ్ళు దాన్ని చేసేయచ్చు. వీళ్ళ ఉద్దేశం ధర్మశాస్త్రం ప్రకారం చేయమంటావా కాదని కాదు, యేసుక్రీస్తు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలని. అందుకనే ఒక భక్తుడు అంటాడు, జాన్ నెల్సన్ డెర్బీ అనే భక్తుడు అంటాడు, తనకంటే ఎక్కువ చెడ్డ మనిషిని కనుగొన్నప్పుడు మాత్రమే మానవుని అవినీతి హృదయం సుఖశాంతులు పొందుతుందంట. వాళ్ళకంటే ఎక్కువ పాపలో ఎవరైతే మగ్గిపోతున్నారో వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు వీళ్ళ జీవితంలో తారసపడ్డప్పుడు అంట, వీళ్ళ హృదయంలో ఉన్న అవినీతి ఆ సుఖశాంతులు పొందుతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇదిగో ఈ వ్యక్తి కంటే నేను తక్కువ చెడ్డవాడిని, ఈ వ్యక్తి నాకంటే ఘోరమైన పాపని ఆ వ్యక్తితో వీళ్ళు పోల్చుకొని సంతృప్తిగా జీవితాన్ని వెళ్ళగక్కుతూ ఉంటాడు. పరిసయుడు శుంకర ప్రార్థన మనకు తెలుసు. పరిసయుడు అనుకుంటున్నాడు, ఇదిగో ఈ శుంకర కంటే నేను చెడ్డవాడినేం కాదు, నాకంటే దౌర్భాగ్యుడు వీడు, నేను ప్రతిదినం నీకు విధేయంగా ఉంటున్నాను, ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించాల్సిన ఆచరిస్తున్నాను, ఇదిగో నీకు దశంభాగాలు ఇస్తున్నాను అంటే తన గురించి తను డబ్బాలు కొట్టుకున్నాడు. తన భక్తుని గురించి తన క్రియలు గొప్పవిగా వాటి ద్వారా నేను పరలోకి వెళ్తానని భ్రమలో ఉన్నాడు. దేవుడు మాత్రం ఈ పరిసయుని పక్కకు నెట్టేశాడు. నీ ప్రార్థన కాదు నాకు కావాల్సింది. దేవుని వైపు కన్నులేతి చూడటానికి కూడా ధైర్యించాలక. తనేమో పరిశుద్ధుడు, తన హృదయాలు చూసుకుంటే ఘోరంగా కనపడుతున్నాడు, దేవుడు పరిశుద్ధుడు కనపడుతున్నాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయిన నేను ఎలా పిలవాలి, ఎలా ప్రార్థన చేయాలి? అర్థం కాక రొమ్ము కొట్టుకుంటూ కన్నీరు కారుతూ పశ్చత్తాపడుతున్న శుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి వీళ్ళ ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలనే. తనకంటే అవినీతి పరులైన వ్యక్తులు వీళ్ళ జీవితంలో తారసపడ్డప్పుడు వీళ్ళ హృదయం అంట సంతృప్తిగా సుఖశాంతులు పొందుకునే విధంగా ఉంటుంది. అయితే ఆరో వచనం కనుక మనం చూస్తే, ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు ఇలాగడిగారు. ఉద్దేశం ఒకటే. ఎందుకని? ఐదో వచనం ప్రకారం అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, ఆయన నువ్వేమంటావు అని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆరో వచనంలో ఆయన మీద నేరం మోపాలని శోధిస్తున్నారు. ఏదో ఒక విధంగా నేరం ఈయన మీద మోపాలి, ఏదో ఒక విధంగా ఈయన మీద మనం ఏదో ఒక అవినీతి నేరాన్ని లేకపోతే ఏదో ఒక నేరాన్ని ఈయన మీద నెట్టేసేసి ఈయన చంపాలి, ఈయన హింసించాలి అని కంకణం కట్టుకొని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి పరిసయులు యేసుక్రీస్తు ప్రభువుని శోధించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో రెండు రకాల విషయాలు, నేరాలు మోపాలని అనేది వారి యొక్క ఉద్దేశం. ఒక నేరం ఏంటంటే, ఆయన కనుక ఆ స్త్రీని శిక్షించకుండా క్షమించి వదిలేస్తే ఆయన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు అన్న నేరం ఆయన మీద మోపాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆయనను ఆ స్త్రీని కనుక క్షమించి వదిలేస్తే ధర్మశాస్త్రాన్ని ఆయన మీరాడు, తిరస్కరించాడు, కాబట్టి ధర్మశాస్త్రాన్ని మీరిన వ్యక్తుల్ని మనం చంపేయాలి, అది నేరం. రెండో నేరం చూస్తే, ఒకవేళ ఆయన ఆమెకు మరణశిక్ష విధిస్తే ఆయన రోమా ప్రభుత్వానికి విరోధి, కాబట్టి ఇటు ప్రభుత్వ పరం కూడా విరోధైన నేరం మోపచ్చు, లేకపోతే ఈ వ్యక్తిని క్షమించి వదిలేస్తే ధర్మశాస్త్రం ప్రకారం నేరం మోపచ్చు, లేదు ఈ వ్యక్తిని క్షమించకుండా చంపేసేస్తే రోమా ప్రభుత్వం ప్రకారం శిక్ష పొందడానికి అర్హుడు, ఇతను కూడా మరణశిక్ష పొందడానికి అర్హుడు. కాబట్టి తను క్షమించి వదిలేసినా క్షమించకుండా వదిలేసినా ఏది చేసినప్పటికీ క్షమించినా క్షమించకపోయినా, క్షమిస్తే వదిలేస్తేనేమో ధర్మశాస్త్రం ప్రకారం తప్పు, క్షమించకుండా చంపేస్తేనేమో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ దృష్టిలో తప్పు. కాబట్టి రెండిట్లో తను ఏది చేసినప్పటికీ కూడా ఆయన మరణశిక్షను విధించాలి, ఆయన్ని శోధించాలి, ఆయన చిక్కుల్లో పెట్టాలి, ఆయన మీద నేరం మోపాలి అన్న భయంకరమైన హృదయాన్ని వీళ్ళు మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలందరూ ముందు పట్టుకొని అడుగుతూ ఉన్నారు, ఏం చేయమంటావు ఈ స్త్రీని, ధర్మశాస్త్రం అయితే ఇలా చెప్తుంది, బట్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ యువర్ ఎక్స్ప్లనేషన్, నీ వివరణ ఏంటి, ఏం చేయమంటావు అని యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఏం ఆన్సర్ చేయలే. ఏమన్నాడు చూడండి, అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండును. నేల మీద వ్రేలుతో ఏదో రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడనే ఎక్స్ప్లనేషన్ మనకు అనవసరం. ఏం రాస్తున్నాడో లేఖనాల్లో లేదు కాబట్టి దాన్ని మనం వివరించే ప్రయత్నం చేయటం అనేది లేఖనానుసారంగా తప్పు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయంలో, ఈ వచనంలో చాలామంది ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువు నేల మీద రాస్తున్నాడండి అనే దాన్ని వక్రీకరించి వీళ్ళు దానికి కొన్ని సొంత అర్థాలు చెప్తూ ఉంటారు. ఆయన నేల మీద ఏం రాస్తున్నాడంటే ఆయన అనేక మంది పాపాలు రాస్తున్నాడని చెప్పేవాడు కొంతమంది, లేదు ఈ స్త్రీ చేసిన పాపాలను రాస్తున్నాడని చెప్పేవాడు కొంతమంది, లేదు అక్కడ ఉన్నటువంటి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వాళ్ళ పాపాలన్నీ నేల మీద రాస్తున్నాడని చెప్పేవాళ్ళు కొంతమంది. ఎక్కడుంది లేఖనాల్లో, బైబిల్లో ఎక్కడుంది వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లనేషన్? వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ వినటానికి బాగానే ఉంటుంది, మనం వినటానికి బాగానే ఉన్నంత మాత్రాన అది లేఖనానుసారం అయింది అనుకుంటే పొరపాటే. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం రాశాడో లేఖనాల్లో లేదు కాబట్టి లేఖనాలు ఏ విషయాన్ని అయితే మర్మంగా మరుగుపరిచాయో మనం కూడా ఆ విషయాల్ని మరుగుపరిచిన విషయాలు కానీ చూడాలి. లేఖనాలు వేటినైతే లౌడ్గా మాట్లాడి చెప్పిందో వాటినే మనం లౌడ్గా మాట్లాడాలి. అందుకని ఒక దైవజనుడు అంటాడు, వేర్ ద స్క్రిప్చర్ ఈ సైలెంట్ యూ మస్ట్ బీ సైలెంట్ అంటాడు. లేఖనాలు ఎక్కడైతే నిశ్శబ్దాన్ని పాటించాయో నువ్వు కూడా అక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి. ధైర్యం చేసి నీ సొంత భాషను అక్కడ చెప్పే ప్రయత్నం చేయకూడదు. లేఖనాల్లో లేనిది నువ్వు ఎలా ప్రయత్నం చేస్తావు చెప్పడానికి, ఎలా ఎక్స్ప్లనేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తావు?
లేఖనాల్లో ఉన్న తీసేయడానికి లేదు, లేనిది కలపడానికి కూడా లేదు, దేవుడు దానికి అధికారం ఇవ్వలేదు. యాని వేలుతో ఏదో రాస్తున్నాడు దాన్ని మనం అలాగే చెప్పాలి తప్ప మనం ఆయన ఏలుతో ఏమి రాస్తున్నాడు అంటే అని చెప్పి దేవుడు నీకు చూపించినట్టుగా రాయకూడదు. ఎందుకంటే అది తాత్కాలికమే, అదన్నీ అక్కడున్న నీళ్లుకో లేకపోతే మనుషులు నడిచిన బాటకో నేడు అది కొట్టుకొని పోయింది. ఆయన రాసిన అవి అక్కడ లేవు. లేదు ఆయన పాపాలు రాస్తున్నాడు అని అనుకుంటే ఒక వ్యక్తి పాపాలు దేవుడు బహిర్గతం ఎలా పరుస్తాడు? నేను చేసిన పాపాలు పక్కన అందరికీ తెలిసేలాగా దేవుడు చాటు పేయడు, నేను పరిచిత్త పడేలాగా దేవుడు నాకు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అంతే తప్ప నా పాపాలు నీకు చూపించడు, నీ పాపాలు ఇంకొక వ్యక్తికి అందరికీ తెలిసేలాగా ఆయన చేయడు. కాబట్టి ఆయన నేల మీద ఏదో రాస్తున్నాడు వంగి అనుకున్నప్పుడు దాన్ని మనం అలాగే చదవాలి, అలాగే చెప్పాలి తప్ప దానికి మనం వేరే వక్ర భాషలు లేఖనాలు లేని మనం చెప్పే సాహసం చేయకూడదు. అలా చెప్తే లేఖనాలు మనం రాంగ్గా ఇంటర్ప్రెట్ చేస్తున్నట్టే, చెడుగా తప్పుగా మనం వివరిస్తున్నట్టే లెక్క, దానికి మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారంగా ఉండాలి. కాబట్టి న్యాయపరమైన ఈ సమస్యను యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే నైతికపరమైన సమస్యగా మార్చేశాడు. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన వేలుతో ఏదో రాస్తున్నాడు. ఏడవ వచనం చూస్తే వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఒకే ఆన్సర్ యేసుప్రభువు చెప్పాడు, ఒకటే మాట చెప్పాడు. పట్టు వదలకుండా ఆయన విసిగిస్తూ అడుగుతూ ఉంటే, శోధిస్తూ ఉంటే, అయ్యా ఏం చేయమంటావు ఏం చేయమంటావు అని పదే పదే అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు పెద్దగా గంభీరంగా మాట్లాడలేదు. ఒకటే మాట అన్నారు, ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఆ వ్యక్తిని చంపేయండి, కానీ మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయి ఆ స్త్రీ మీద వేయండి అని యేసుక్రీస్తు ప్రభువు న్యాయపరమైన ఈ సమస్యని నైతికపరమైన సమస్యగా మార్చాడు. వీళ్ళ కళ్ళల్లో దోలాలు పెట్టుకొని, వీళ్ళ హృదయాల్లో తనకంటే ఘోరమైన భ్రష్టత్వం పెట్టుకొని, తన ఏదో పాపంలో పట్టబడ్డప్పుడు వీళ్ళకంటే కూడా ఘోరమైన స్త్రీగా తన నుంచి తీసుకొని వచ్చి చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంపు, కానీ మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయి వేయండి అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారో మళ్ళీ ఆయన వంగి నేల మీద రాస్తూ ఉంటే వారు ఆ మాట విని దాని కింద పుట్టినోట్లో చూస్తాం మనస్సాక్షేత గద్దించబడిన వారై ఏం చేశారంటే ఆ రాళ్ళు అక్కడే వదిలిపెట్టేసేసి వాళ్ళు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఒకరు వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ హృదయాల్లో దూలాలు పెట్టుకొని, దేవుడు చెప్పాడు మీ కంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివాడి కంటిలో నలుసులు చూస్తే అలా, మొదట మీ కంటిలో ఉన్న దూలాలు తీసేసుకుంటే ఎదుటివాడి వ్యక్తిలో ఉన్న ఆ చిన్న చిన్న నేరాలు ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చక్కగా వాటిని బయటికి తీసేయచ్చు. కానీ మీరేం చేస్తున్నారంటే మీ కంటిలో ఉన్న ఆ దూలాలు మీరు ఎంచట్లా, అంటే మీ హృదయంలో ఉన్న వాళ్ళకంటే ఘోరమైన స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోకుండా మిమ్మల్ని మీరు సరి చేసుకోకుండా వాళ్ళు ఏదో తప్పు చేశారని తీసుకొచ్చి వాళ్ళని మీరు వాళ్ళ తప్పులన్నీ కూడా బోతద్దాలు పెట్టి చూస్తూ అనేది లేఖనానుసారంగా కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళు వచ్చిన ఉద్దేశం ఆ స్త్రీని చంపడం కాదులే, కానీ యేసుక్రీస్తుని ఇక్కడ ఏదో ఒక విధంగా చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఆయన అన్నాడు, ఇదిగో మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయి వేయండి. అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన మేరలేదులే, కానీ ప్రభువు ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచాడు. ఇతరులకు తీర్పు తీర్చాలని కోరేవారు తమకై తాము పవిత్రులై ఉండాలి. ఏ వ్యక్తికి అయితే మనం దేవుని గురించి చెప్పాలనుకుంటున్నావు, మొదటగా దేవుడు పవిత్రుడు అయినట్టుగా నువ్వు పవిత్రుడిగా ఉండాలి, దేవుడు పరిశుద్ధుడైనట్టుగా నువ్వు పరిశుద్ధుడై ఉండాలి, దేవుడు నీతిమంతుడు అయినట్టుగా నువ్వు నీతిమంతుడిగా ఉంటూ ఇతరులకి సలహాలు ఇవ్వాలి. ఇతరులు నువ్వు జడ్జ్మెంట్ చేయాలి తప్ప నిన్ను నువ్వు పాపంలో కొనసాగింపు చేసుకుంటూ ఎదుటి వ్యక్తికి నువ్వు కనుక నీతులు చెప్తూ ఉంటే అవి లేఖనాలకి విరుద్ధమని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తులు ఎప్పుడైతే నైతికంగా ప్రశ్నించాడో వాళ్ళు పాపంలో కొనసాగుతున్నారు, వాళ్ళు భయంకరమైన దుర్భరమైన పరిస్థితులు ఉన్నారు, కాబట్టి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. నేటి దినాల్లో దేవుడు లేఖనానుసారంగా మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటే మనమేం చేస్తున్నామంటే మనస్సాక్షిని పక్కన పెట్టి మనం చేసే తప్పు అని మన మనస్సాక్షి చెప్తూ ఉంటే, ఒకటి లేఖనాలు మన గురించి తప్పుగా మనం చేసేవి తప్పు ఒప్పు చెప్తాయి, లేదు రెండు మన మనస్సాక్షే మన మీద నేరారోపణ చేస్తుంది, రేపొద్దున మన మీద మన మనస్సాక్షే సాక్ష్యం చెప్తుంది. ధర్మశాస్త్రం లేని వారికి, బైబిల్ గురించి తెలియని వారికి దేవుడు తీర్పు తీర్చేటప్పుడు అంట మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటే, మనస్సాక్షిని మనం ఒప్పింపజేస్తూ ఉంటే, కొన్ని విషయాల్లో మనస్సాక్షిని మనం బలవంతంగా పక్కన పెట్టి మళ్ళీ మనం దేవునికి ఇష్టం లేని పనులలో కొనసాగుతూ ఉంటే జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, తన సమయంలో తను నీకు తీర్పు తీరుస్తాడు. దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్. దేవుడు సమయం ఆస్థానమైనప్పుడు, దేవుని ఉగ్రత నీ మీద కురిపించబడినప్పుడు, దేవుని కోపాగ్ని నీ మీదకు దిగినప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావు? కాబట్టి మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటే, మనల్ని గద్దిస్తూ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాస్లో మన జీవితంలో మనం సరి చేసుకోవాలి. అంతే తప్ప మనం ఆ మనస్సాక్షిని పక్కకు నెట్టేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీల్లేదు. వీళ్ళైతే మనస్సాక్షిత పొడవబడిన వారే వాస్తవంగా అక్కడ దేవుని వీళ్ళు క్షమాపణ అడిగి పశ్చాత్తాపడాలి, అయ్యా మేము తప్పులు చేసాం మమ్మల్ని క్షమించానని యేసుక్రీస్తు ప్రభువు కాళ్ళ మీద పడి వీళ్ళు అడగాలి. కానీ మనస్సాక్షిత పొడవబడిన వారై తప్పును అంగీకరించకుండా వాళ్ళు ఏం చేశారంటే
ఆయన దగ్గర నుంచి అందరూ ఒక్కొక్కరుగా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అక్కడ ఎంతమంది అయితే పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళకున్న పిల్లలు వచ్చారో వాళ్ళందరూ వాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు అక్కడే పడేసేసి వెళ్ళిపోయారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలనుకొని వాళ్ళు చిక్కుల్లో పడ్డారు, వాళ్ళు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడిపోయారు. చూడండి, దేవుణ్ణి శోధించడానికి మనం ఎంతటి వాళ్ళం, దేవుణ్ణి పరీక్షించడానికి మనం ఎంతటి వాళ్ళం. వాళ్ళు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఒక్కదాన్నే తీసుకొని వచ్చినప్పుడు, మగ వ్యక్తిని పురుషుని అక్కడ వదిలిపెట్టి ఒక్క స్త్రీనే తీసుకొని వచ్చినప్పుడు అప్పుడే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరారు. ధర్మశాస్త్రాన్ని మీరి ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం ఇలా చేస్తాం, చంపుతాం ఈ వ్యక్తిని, నువ్వేమంటావని యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శిక్షించకుండా వెళ్ళిపోయారో, యేసుక్రీస్తు ప్రభువు కొంతసేపటి తర్వాత తల పైకెత్తి చూస్తే ఎవరు అక్కడ కనిపించలేదు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వెళ్ళిపోయారు. ఈ స్త్రీ ఒక్కతే అక్కడ మిగిలిపోయింది. తను భయంతో వణికిపోతుంది. తను యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తుంది. ఈయన నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తాడన్న దృక్పథంతో తను ఆలోచిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు జాలి కలిగిన చూపుతో తన వైపు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు ఆ వ్యక్తిని అమ్మ అని పిలిచిన దాఖలా లేవు. కానీ యేసు ప్రభువు అన్నారు, ఆ వ్యక్తిని ఏమని పిలుస్తున్నారు చూడండి. పదో వచనంలో చూస్తే, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, అమ్మా వారెక్కడ ఉన్నారు. ఎంత కనికరంతో కూడిన మాట చూడండి. వ్యభిచారం చేస్తా, వ్యభిచారంలో పట్టబడి భయంకరమైన స్థితిలో తన దగ్గరకు వచ్చిన ఆ స్త్రీతో దేవుడు అంటున్నాడు, అమ్మా వారెక్కడ, అమ్మా అని తనని పిలుస్తున్నారు. ఓ వ్యభిచారి అని పిలవట్లా, ఓ దుర్మార్గురాలా అని పిలవట్లా. తను దుర్మార్గురాలే, తను వ్యభిచారే, తను పాపే, ఓ పాపి అని పిలవట్లా. కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా. మనం పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభువు అన్నారు, నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను, మీరు మీ చేతులు రక్తంతో తడుపుకొని నా దగ్గరకు వచ్చినప్పటికీ నేను వాటిని గొర్రెబొచ్చులాగా తెల్లగా చేస్తా, హిమం కంటే తెల్లగా చేస్తా, మంచు కంటే తెల్లగా చేస్తా. మీ పాపాలు కెంపు వల్ల ఎర్రంగా అయిపోయినా సరే నేను వాటిని తెల్లగా చేస్తాను, నా రక్తం సాకలు వారి సబ్బులాంటిది అని యేసుప్రభువు సెలవిచ్చారు. నా దగ్గరకు వస్తే నేను తోసివేయను. నువ్వు ఏ దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎంత ఘోరమైన పాపంలో కొనసాగుతున్నప్పటికీ, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఇంకా ఈ పరిస్థితుల్లోంచి నేను బయటికి రాను, రాలేను, ఎలా నా ముఖాన్ని యేసుక్రీస్తువు నేను చూపించగలను అని ఆత్మన్యూనత భావంతో నువ్వు బాధపడుతున్నప్పటికీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు, రా నా దగ్గరికి. నిన్ను పిలుస్తున్నాడు, అమ్మా అయ్యా, డియర్ బ్రదర్ సిస్టర్. దేవుడు నిన్ను తన హృదయాన్ని అడుగుతున్నాడు. నీ పాపం ఎటువంటిదైనప్పటికీ, మనుషుల దృష్టిలో అది ఎంత ఘోరమైనది అయినప్పటికీ, నీ పేరెంట్స్ దృష్టిలో అది ఎంత ఘోరమైనది అయినప్పటికీ, నీ కుటుంబం దృష్టిలో, నీ ఫ్రెండ్స్ దృష్టిలో అది ఎంత భయంకరమైన పాపం అయినప్పటికీ దేవుడు అన్నాడు, నిన్ను తనకి దగ్గరికి పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు, ఆయన నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన దగ్గర నుంచి తిరిగి వెళ్తావు, ఆయన పొందుకొని వెళ్తావు. దేవుడు అన్నాడు, నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు. ఈ స్త్రీతో దేవుడు అన్నాడు, అమ్మా వారు ఎక్కడున్నారు, వారు నీకు శిక్ష విధించలేదంటే. ఈ స్త్రీ అంటుంది, ప్రభువా లేదు, లేదు ప్రభు అని అడిగారు. ఇక్కడ ప్రభు అనే మాటని కనుక అర్థం చూస్తే మనం హీబ్రూ భాషలో దీని యొక్క అర్థం ఏంటంటే అయ్యా లేకపోతే సార్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ మనకి. సార్ అంటే తను ప్రభు అంటుందిలే కానీ దేవుడిగా తను యాక్సెప్ట్ చేయట్లా. సార్ అయ్యా అంటే ఒక మంచి వ్యక్తిలాగా మాత్రమే క్రీస్తును చూస్తుంది తప్ప తను నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని నిజంగా దేవుని ప్రభువుగా లేకపోతే దేవుడిగా తను చూడట్లా. ప్రభు అనే మాటకి ఇక్కడ సెన్స్ ఏంటంటే హీబ్రూ భాషలో సార్ అయ్యా మంచి బాధకుడ లేకపోతే మంచి వ్యక్తి అని మాత్రమే అర్థం. తను అంటుంది లేదయ్యా లేదు సార్ అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది. అయితే యేసుప్రభు అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధించను, నేను కూడా నీకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వను. నిన్ను వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కూడా చంపేయాలి, బట్ నేను నీకు అటువంటి పని ఏమి చేయను. అంటే యేసుక్రీస్తు ప్రభువు తనను శిక్షించలేదు, అలాగని తనను క్షమించను కూడా లేదు. చాలామంది ఎక్కడికి వచ్చారు అంటారు ఈ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు క్షమించాడని అంటారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు క్షమించినట్టుగా లేఖనాల్లో మనకి ఇక్కడ లేదు. ఆయన రాళ్లతో కొట్టి చంపలేదు కదా కాబట్టి క్షమించాడేమో అని అంటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ సమయంలో ఆయన కర్తవ్యం అది కాదు, ఆయన ఉద్దేశాలు వేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను శిక్షించలేదు, అలా అని క్షమించలేదు. కాగా యేసుప్రభువారు చెప్పారు, ఎక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు. చాలా గద్దింపుతో మాట్లాడుతున్నాడు, కమాండ్ ఇస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ఎక్కడి నుంచి నువ్వు పాపం చేయొద్దు, జాగ్రత్తగా బ్రతుకు అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి ఆ స్త్రీని పంపించడం మనం చూస్తున్నాం. అంటే ఆయన వదిలేశాడు కదా అని క్షమించాడు అనుకుంటే పొరపాటే. ఏ వ్యక్తి అయినా సరే పాప నిమిత్తం పశ్చాత్తాప పడకపోతే, ఏ వ్యక్తి అయినా సరే పాప నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తను కన్నీరు కార్చకపోతే, పశ్చాత్తాప పడకపోతే దేవుడు తను ఎలా క్షమిస్తాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, తప్పిదాలు దాచుకునేవాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి తనతో పాపాల నిమిత్తం పశ్చాత్తాప పడకుండా ప్రభుని హృదయంలోకి ఆహ్వానించుకుంటుంటే ప్రభు ఎలా క్షమిస్తాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటేనే, న్యాయంగా ఆయన సత్యవంతుడు నీతివంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి ఈ స్త్రీ తన పాపాలు ఒప్పుకున్నట్టుగా మనకు కనపడదు. దేవుడు తనని
క్షమించలేదు, అలాగని శిక్షించలేదు, కానీ ఒక ఆజ్ఞ ఇచ్చి పంపించాడు, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు. ఈ విషయాలు కనుక మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనకు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు కనపడతాయి. ఆయన కృపయు సత్యము యేసుక్రీస్తు వారి ద్వారా కలిగను. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, కానీ కృపా సత్యం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. అంటే కృప కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వచ్చింది, సత్యం కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే వచ్చింది. అంటే కృపకు ఆధారం ఆయనే, సత్యానికి ఆధారం కూడా ఆయనే. అంటే ఇక్కడ మనం చూస్తే నేను నీకు శిక్ష విధించను అన్న దానిలో కృప మనకు కనిపిస్తుంది. నేనే విధంగా నీకు పనిష్మెంట్ ఇవ్వను అన్న దాంట్లో కృప ఉంటుంది. కృప ఏం చేస్తుందంటే మనల్ని బలహీనులకు బలాన్ని ఇస్తుంది, శిక్షకు పొందాలనుకునే వాళ్ళకి శిక్ష నుంచి విడిపిస్తుంది. కాబట్టి దీనిలో నేను నీకు శిక్ష విధింపును అనే దానిలో కృప మనకు కనిపిస్తుంది. కృపయు సత్యంగా ఆయన వచ్చినప్పుడు కృపను ఇక్కడ తన ఎడలు చూపిస్తున్నాడు. అదే సమయంలో అంటున్నాడు, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు అన్న మాటలో మనకేం కనిపిస్తుందంటే సత్యం కనిపిస్తుంది. కాబట్టి దేవుణ్ణి మనం రెండు విషయాలు మనం రెండు కోణాల్లో చూడాలి. ఒకటి, ఆయన కృపగలిగిన వాడని మనం అర్థం చేసుకోవాలి. ఎంతైతే కృపగలిగిన వాడో అంత న్యాయవంతుడు అన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకి మన ఎడల ప్రేమ ఉంటుంది, మన ఎడల న్యాయం కూడా ఆయన కనపరచాలి. కాబట్టి న్యాయవంతుడిగా పాపాల నిమిత్తం మనల్ని శిక్షించాలి, గద్దించాలి. మన ఎడల ప్రేమ కలిగిన వాడుగా, మన ఎడల కనికరం కలిగిన వాడుగా మనల్ని ఏం చేయాలంటే ఆ శిక్ష నుంచి విడిపించాలి. కాబట్టి ఈ స్త్రీని కనుక ఈ స్త్రీ విషయంలో మనం చూస్తే తనకి ఏ విధమైన శిక్ష దేవుడు వేయలేదు, కాబట్టి తను తన ఎడల కృప చూపిస్తున్నాడు, తన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడని మనం అర్థమవుతుంది. మరి ప్రేమ ఉంది కాదని చెప్పి తనని నువ్వు పాపంలో కొనసాగినా పర్లేదు, నేను నిన్ను క్షమిస్తున్నానని వదిలేలా. తను న్యాయవంతుడు కాబట్టి, పాపం అంటే తనకి అసహ్యం కాబట్టి, ఆయన పాపరహితుడు కాబట్టి తన నీతి, తన న్యాయ నిరత ఏం చేస్తుందంటే నువ్వు పాపంలో కొనసాగొద్దు, ఒకవేళ నువ్వే పాపంలో కొనసాగితే నువ్వు దేవుని శిక్షను తప్పించుకోలేవు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా చూస్తామంటే ఆయన 100% న్యాయవంతుడు, 100% ప్రేమ కలిగిన వాడు. ఈ లోకంలో ఉన్న ప్రేమలు కనుక మనం చూస్తే, నేను నా బిడ్డల ఎడలో ప్రేమ ఉందనుకోండి, తను ఏ తప్పు చేసినా వెళ్ళిపోయి వెంటనే తను కౌగిలించుకొని క్షమిస్తాను, అది ఈ లోకరీతిగా నా ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగైతే ప్రేమిస్తున్నాడో తనకి న్యాయం కూడా ఉంది. న్యాయాన్ని తప్పుడు ఒక జడ్జిగా తను యాక్ట్ చేస్తాడు. ఇక్కడ ఒక స్టోరీ మనం చెప్పుకోవచ్చు. ఒక జరిగిన స్టోరీ ఏంటంటే, ఒక జడ్జి గారు ఉన్నారు, తనకు ఒక ముద్దులు గారాలు కూతురుందంట. గారాలు కూతురు అంటే తనకి పంచప్రాణాలు, తన ప్రాణమంతా కూతురు మీద పెట్టుకొని తను బ్రతుకుతున్నాడు. అయితే ఒకరోజు తను డ్యూటీలో నుంచి వచ్చిన తర్వాత ఆ కోటు అక్కడ తగిలించేసి ఆయన స్నానాల గదిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ కూతురు తండ్రి జేబులో ఉన్న కారు తాళాలు తీసుకొని ఆ కారు షెడ్లోకి వెళ్ళిపోయి కారు వేసుకుంటూ ఆ రోడ్ల మీదకి వెళ్ళిపోయింది. చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు కొంతమంది అడ్డొచ్చారు. అయితే ఆ బ్రేకులు ఫెయిల్ అయిన సంగతి ఆ బిడ్డకి తెలియదు, ఆ కూతురికి తెలియదు. తండ్రి పర్మిషన్ లేకుండా తాళాలు తీసుకోవడం తప్పు, ఆ బ్రేకులు లేని కారు వేసుకొని వెళ్ళడం తప్పు, ఆ దాంతో యాక్సిడెంట్ చేసి అనేక మంది చనిపోవడానికి కారణమైంది. అయితే తనని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకుని వచ్చారు. తెల్లారే కోర్టులో ఈ తండ్రి జడ్జి స్థానంలో కూర్చొని ఉన్నాడు. తన ముందుంది తన కూతురే, అది తనకు తెలుసు. ప్రజలందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు జడ్జి గారికి మంచి పేరు ఉంది. ఇదిగో ఏనాడు కూడా ఆయన తమ్ముడు తనవాడైనా కానీ న్యాయం తప్పలేదు అన్న పేరు తనకుంది. ఈరోజు తన ప్రాణంతో సమానమైన కూతురు మనకి బోన్లో కనిపిస్తుంది. ఈరోజు ఒకవేళ ఆయన రాజ్యాంగాన్ని తారుమారు చేసి శిక్షను కొట్టేస్తాడా, లేకపోతే తను న్యాయాన్ని ఇక్కడ కనపరుస్తాడన్న ఆసక్తితో ఆ మీడియా కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ చూస్తూ ఉన్నారు. అయితే తండ్రి ఆ న్యాయపేట స్థానంలో కూర్చున్నాడు. న్యాయవాది వాదిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ స్త్రీ అనేక మంది చావుకి కారణమైంది, కాబట్టి ఈ స్త్రీని ఇదిగో మన సెక్షన్ ప్రకారం ఇదిగో 40 కొరడా దెబ్బలు కొట్టాలి, అది భయంకరమైన పాపం అని ఆ రోజు ఆ రాజ్యాంగం ప్రకారం తనకి భయంకరమైన కొరడా దెబ్బలు విధించాలని న్యాయవాది డిమాండ్ చేశాడు. అయితే జడ్జి తన తీర్పును చెప్పే సమయం ఆసన్నమైంది. సమయం ఆసన్నమైనప్పుడు తను ఒక నిమిషం గాలి పీల్చుకొని తను చెప్తున్నాడు, ఇదిగో ఈ స్త్రీ చేసిన తప్పును బట్టి తనకి నేను 40 కొరడా దెబ్బలు విధిస్తున్నాను. ఈ ఇక్కడున్న కూతురు ఎక్స్పెక్ట్ చేసింది, తండ్రి నన్ను క్షమిస్తాడులే, తండ్రి నన్ను ఆదరిస్తాడులే, తండ్రి నన్ను ఈ శిక్ష నుంచి తప్పిస్తాడులే తను అనుకుంది. కానీ తండ్రి ప్రేమ ఉన్నప్పటికీ న్యాయం కూడా ఉండాలి కాబట్టి న్యాయవంతుడిగా అక్కడ శిక్ష విధించాడు. కూతురు ఏడ్చింది, అక్కడే పడిపోయింది, ఈ శిక్ష నేను భరించలేను అని తలడిల్లిపోయింది. తండ్రి ఆ జడ్జి ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కాదు, తను ఒక జడ్జి, న్యాయవంతుడు కాబట్టి తన కోర్టు సమయం వరకు చూశాడు. తనని కొట్టడానికి వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నారు కూతుర్ని. ఇప్పుడు తండ్రికి ఆ టైం అయిపోయింది, 12 గంటల గంట కొట్టింది, కోర్టుని తీసి అక్కడ తగిలిచ్చాడు. ఇప్పుడు కూతుర్ని శిక్షించే స్థలంలోకి తను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కొరడాలు వాళ్ళు రెడీగా తీశారు అక్కడ ఉన్నటువంటి బంట్రోతులు. ఎప్పుడైతే తన వీపు మీద దెబ్బ పడబోయిందో తండ్రి వెళ్ళిపోయి తన కూతుర్ని కౌగిలించుకొని అన్నాడు, ఈ కూతుర్ని కొట్టాల్సిన దెబ్బలు నన్ను మీరు కొట్టండి, తను కట్టాల్సిన జరిమానా నేను కడతా, తన శిక్షంతా నాకేయండి అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తన కూతురుకు బదులుగా తనని అక్కడ శిక్షించారు. ఒక్క దెబ్బ మీద కూడా కూతురు మీద పడకుండా తండ్రి కూతురు చెల్లించాల్సిన వెలంతా, కూతురు చెల్లించాల్సిన మూల్యమంతా తన స్థానంలో తండ్రి శిక్షను భరించాడు. అక్కడ రెండూ న్యాయంగా కనపడుతున్నాయి.
కూతురుగా తన ఎడల తనకున్నటువంటి ప్రేమను బట్టి తన నుంచి ఆ శిక్షను తప్పించాడు. అదే సమయంలో తను న్యాయవంతుడు కాబట్టి తన తీర్పు న్యాయంగా ఉంటుంది కాబట్టి తను చేసిన తప్పుకి పనిష్మెంట్ ఉండాలి కాబట్టి ఆ పనిష్మెంటు తను అనుభవించి తను న్యాయవంతుడేనని తండ్రి నిరూపించుకున్నాడు. ఈ తండ్రి ఎవరంటే దేవుడు. ఈ కూతురు ప్లాస్లో ఎవరున్నామంటే మనందరం ఉన్నాం. ఇక్కడ పాపంలో పట్టబడిన స్త్రీ కూడా ఉంది. దేవుడు తన న్యాయాన్ని తన ప్రేమను ఇక్కడ కనపరుస్తున్నాడు. ప్రేమ కలిగిన వ్యక్తిగా చెప్తున్నాడు, కృప కలిగిన వ్యక్తిగా చెప్తున్నాడు, ఇదిగో నేను నిన్ను నిందించను వదిలేశా. అదే సమయంలో న్యాయవంతుడు కాబట్టి సత్యవంతుడు కాబట్టి అన్నాడు, ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, ఒకవేళ పాపం చేస్తే దేర్ ఇస్ ఏ పనిష్మెంట్. దేవుడు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా తను భరించి, మన స్థానంలో తను శిక్ష భరించి, మనం చెల్లించాల్సిన మూల్యమంతా తను చెల్లించి న్యాయ నిరతిని అక్కడ కాపాడు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి, పాపం చేసిన ప్రతి వ్యక్తి చంపబడాలి, కొట్టబడాలి, శిక్ష పడాలి. ఆ ధర్మశాస్త్రానికి సంబంధమైన శిక్ష తను భరించి ధర్మశాస్త్రాన్ని ఆయన స్థిరపరిచాడు. మన ఎడల ప్రేమ ఉంది కదని చెప్పి మన పాపలు ఉన్నప్పుడు వచ్చేసి మనల్ని కౌగిలించుకోవాలి. ప్రేమ ఉన్నది అదే సమయంలో తను న్యాయవంతుడు కాబట్టి ఎంతైతే ప్రేమ ఉందో అంత న్యాయం ఉంది కాబట్టి న్యాయవంతుడిగా ధర్మశాస్త్ర ప్రకారం మన స్థానంలో శిలువ శిక్ష భరించాడు. అదే సమయంలో మన ఎడల ప్రేమ ఉంది కాబట్టి మనల్ని అందరినీ నరకం నుంచి ఆయన తప్పించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు, నీ మీద దేవునికి ప్రేమ ఉంది, అదేవిధంగా ఆయన న్యాయవంతుడు కాబట్టి నీ స్థానంలో తను కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. నీ స్థానంలో తను మూడు మేకల మీద ఆకాశానికి భూమి మధ్యలో వేలాడాల్సి వచ్చింది. నీ మీద ఉన్న ప్రేమ ఆయన ఏం చేసిందంటే పరలోకం నుండి కిందకు దింపింది. నీ మీద తనకున్న ప్రేమ ఏం చేసిందంటే తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టడానికి కారణమైంది. కాబట్టి ఆ ప్రేమ, ఆ న్యాయం నిన్ను అడుగుతుంది, నీ హృదయాన్ని తనకిస్తావా. ఈ స్త్రీ మీద దేవుడు చూపించిన కనికరం, న్యాయం, ఈ రెండింటినీ మిళితం చేసి మాట్లాడటం, మిళితం చేసి చూపించడం అంత సులభం కాదు. ప్రేమ ఉంది కదా అని చెప్పి న్యాయం తప్పలా, న్యాయం ఉంది కదా అని చెప్పి ప్రేమను కూడా దేవుడు విడిచిపెట్టలా. తన న్యాయాన్ని, తన ప్రేమను కల్వరి శిలువలో దేవుడు చూపించాడు. మన మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో కల్వరి శిలువలో మనకు అర్థమవుతుంది. మన ఎడల దేవుడు ఎంత న్యాయంగా వ్యవహరించాడో కల్వరి శిలువలో మనకు అర్థమవుతుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ నమ్మగల తండ్రి, నీ గన్నామని కొందనాలు, స్తోత్రాలు ప్రభా. పాపంలో పట్టబడి నీ పాపాత్ములైన స్త్రీని అయా నీ ఎదురు తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం తనను చంపడం కోసం కాదు కానీ ప్రభా, నీ మీద నేరం మోపి మిమ్మల్ని చంపాలని ప్రభా శాస్త్రులు పరిసయ్యులు కుట్ర పని నీ దగ్గరకు వచ్చారు. కానీ అక్కడ న్యాయపరమైన సమస్యను ప్రభా మీరు నైతికపరమైన సమస్యగా మార్చి మీలో పాపం చేయని వాడు మొట్టమొదటి రాయవేయమన్నప్పుడు ప్రభా మీరు ఒకటి ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచారు. అంత మాత్రమే కాదు, మేమంతా భ్రష్టులమో ప్రభా అక్కడ మీరు చూపించారు. మనుషులు ఎవరికీ తెలియదు మేము చేస్తున్న పాపాలు, కానీ హృదయంతరంగాలు ఎరిగిన తెలుసు ప్రభా మీకు. మీ ప్రేమను, మీ న్యాయ నిరతిని, మీ కృపను ప్రభా కలువరిలో మాకు చూపించారు. ఈ రెండింటిని కూడా మిళితం చేసి చూపించారు ప్రభా. మీరెంత ప్రేమ కలిగిన వాడో అంత న్యాయవంతుడు ప్రభా. ఇక నుంచి పాపం చేయొద్దని మీరు చెప్పినప్పుడు మీరు సత్యవంతుడిగా మాకు కనపడుతున్నారు, న్యాయం కలిగిన దేవుడిగా కనపడుతున్నారు. నిన్ను నేను క్షమించానని చెప్పినప్పుడు ప్రభా, ఇక నీ శిక్ష విధించానని చెప్పినప్పుడు ప్రభా, మా ఎడల మీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నాయన, మా హృదయాలు నీకు ఇవ్వడానికి మీరు సహాయం చేయండి. నీ ప్రేమను మేము అంగీకరించడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.